బాబు జయజయన్ రావు 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 బాబు జగజయన్ రామ్ బాబు జగజయన్ రామ్ बाबू जगजीवन राम अमर है प्रकाश बाबू जगजीवन राम गारु 113వ जयंती कार्यक्रम संदर्भंगा ఈ రోజు వారు చిన్న వయసు లోపటనే బీహార్ రాష్ట్రం లోపట ఎమ్మెల్యేగా ఎన్నికై 27 సంవత్సరాలకే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 15 మంది తోటి వాళ్ళ పార్టీని ఏర్పాటు చేసి వారు ఎమ్మెల్యేగా మంత్రిగా చిన్న వయసు లోపటనే బీహార్ రాష్ట్రం లోపట ప్రజలకు సేవ చేస్తున్నారు 1908 లో వారు పుట్టినారు 52 నుంచి 86 వరకు కేంద్ర మంత్రిగా అనేక పదవులు అనుభవించి దేశానికి సేవ చేసినారు వారు కార్మిక మంత్రిగా ఉన్నప్పుడు ఈ ఎవరైతే కార్మికులుగా పని చేస్తున్నారో వారికి చేస్తున్న సమస్తల మీద హక్కు కల్పించినారు ఎవరైతే సింగరేణి లోపట భాగస్వాములుగా ఉండి వర్క్ చేస్తున్నారో వాళ్ళకు జీతాలు గాని పేమెంట్స్ గాని ఉండవు ఆ లోపట దాని సమస్తల లోపట వచ్చిన ఇన్కమ్ కు కార్మికులకు సమానంగా హక్కులు కల్పించిన మహానుభావుడు మహానాయకుడు బాబు జగజీవన్ రావు గారు అని చెప్పి మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం చెప్పు గాని బడుగు బలైన వర్గాల ఆశా జ్యోతి తన నమ్మిన సిద్ధాంతం కొరకు ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు ప్రజల అభ్యున్నతికి పాటుపడ్డటువంటి బాబు జగజీవన్ గారి జయంతి సందర్భంగా మరి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా పేరు పేరున కాంగ్రెస్ పార్టీ పక్షాన జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తా సోదరులారా బాబు జగజీవన్ రామ్ గారు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా హోంశాఖ సహాయ మంత్రిగా రక్షణ శాఖ మంత్రిగా ఈ దేశంలో ఎన్ని పదవులు ఉన్నాయో అన్ని పదవులు చేసినటువంటి మహానుభావుడు మన బాబు జగజీవన్ రామ్ అని చెప్పక తప్పదు 50 సంవత్సరాల పాటు పార్లమెంట్ సభ్యునిగా ఈ దేశంలో ఒక హిస్టరీ ఒక రికార్డు ఉందంటే మరి బాబు జగజీవన్ రామ్ గారికి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను స్వతంత్ర పోరాటంలో వారు ఇదే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కేటీఆర్ గారు వారిని చిత్రహింసలు చేసి సినిమాలు కూడా ఆ రకంగా చిత్రహింసలు చేసి నడవ లేకుండా నడవ రాకుండా రక్తం కారే విధంగా కొట్టినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకత్వ పెద్దలు బట్టి గారి నాయకత్వంలో మెదలు బట్టి గారి నాయకత్వంలో జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో మీరా కుమారి గారిని ఇక్కడ తెరలోకి తీసుకొచ్చి ఆ రోజు నేను ప్రత్యేక సాక్షిగా నేను చెప్తున్నా తిరిగి చూస్తూ ఉంటే ఆ యొక్క సంఘటన చూసి కళ్ళ తడి పెట్టుకున్నటువంటి మా నాయకురాలు బాబు జగజీవన్ రావు కూతురు మీరా కుమారి గారు అని చెప్పి సందర్భం తెలియజేస్తున్నా సోదరులారా ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం పుట్టినటువంటి పార్టీ కాదు సోదరులారా కాంగ్రెస్ పార్టీ దేశ అభివృద్ధి కోసం దేశ సంక్షేమం కొరకు మొదటి నుంచి కింద కడ జాతి ఉన్న వరకు కూడా సంక్షేమ ఫలాల కోసం పుట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ 130-140 సంవత్సరాలు ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు అంటున్నారు కాంగ్రెస్ పార్టీ అయిపోయింది కాదు కాంగ్రెస్ పార్టీ గరకపోతూ సమానం గరకతో సమానంగానే పోస్తా ఉన్నాను గరక దానికి నీళ్లు వేయాల్సిన అవసరం లేదు అదే మొలుస్తుంది దాని పీకి బయట పడేసినా కానీ మళ్ళీ అదే మునుస్తుంది దట్ ఈస్ ద కాంగ్రెస్ పార్టీ దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ఇంత చక్కటి కార్యక్రమం ఇంత గొప్ప కార్యక్రమం ఒక మహానుభావు యొక్క జయంతి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి సైనికులు పాల్గొన్నందుకు హృదయపూర్వక నమస్కారాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముగిస్తున్నాను జై హింద్ జై కాంగ్రెస్ జై జై జీవన్ బాబు జగజీవన్ రామ్ గారు ఒక దళిత కుటుంబంలో పుట్టి బీహార్ రాష్ట్రంలో దళిత కుటుంబంలో పుట్టి ఒక శాసనసభ్యునిగా ఎన్నికైందంటే
అసలు ఓటమే లేని నాయకుడు ఎవరైనా భారతదేశంలో ఉన్నారని చెప్పంటే కేవలం ఒక బాబు జగజీవన్ రావు గారు చెప్ప తప్ప చెప్పక తప్పదు ఎన్నో శాఖలల్లో పనిచేసి ఆయన పనిచేసేటువంటి శాఖలకు న్యాయం చేసి నిరుపేదలకు అట్టడుగు వర్గాలకు పడుగు బలహీన వర్గాలకు రైతులకు ప్రతి ఒక్కరికి ఆయన సేవ చేసిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఆయన చరిత్ర అనుసారంగా తీసుకొని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ ఆయన ఆయన మాటలు అనవాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి జగజీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు జగిత్తలపట్నం ప్రాంత నాయకులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి 50 సంవత్సరాలు సుదీర్ఘంగా పార్లమెంట్ సభ్యుడిగా ఉండి ఈ భారతదేశ ప్రతి శాఖలో అగ్రికల్చర్ కానీ కార్మిక శాఖ కానీ ఆయన చేని శాఖలు లేకుండా ఈ భారతదేశానికి ఎంతో సేవలందించిన మహోన్నత వ్యక్తి అలాంటి వ్యక్తి నిజంగా దళితులలో ఉండి కాంగ్రెస్ పార్టీలో కూడా కాంగ్రెస్ పార్టీకి ఎంతో గర్వకారణం మరి నేటి యువతరం ఆయన అడుగుజాడల్లో వెళ్ళి ఆయన సిద్ధాంతాలకు అనుగుణంగా ముందుకెళ్ళి ఈ కాంగ్రెస్ పార్టీని ఇంకా బలవంతం చేసి ముందుకెళ్ళాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం. జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒక స్వర్గీయ పూజ శ్రీ బాబు జగజీవన్ రావు గారి జయంతి వేడుకలు జగిత్యాల కాంగ్రెస్ ఇంద్రాభవన్లో ఇద్దరు జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక ఘనంగా వారికి జన్మదిన నివాళులు అర్పించుకుంటూ ఈ భారతదేశంలో ఒక అట్టడు వర్గాలు దళిత వర్గాలు పేద వర్గాలకు ఈ భారతదేశంలో మేము ఉన్నామని రెండు కళ్ళలాగా ఒక కన్ను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అయితే ఇంకొక కన్ను బాబు జగజీవన్ రావు బాబు జగజీవన్ రావు గారు పూజ్య బాబు జగజీవన్ రావు గారు ఈరోజు అట్టడుగ వర్గానికి సంబంధించినటువంటి ఒక మారుమూల ప్రాంత బీహార్ ప్రాంతం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నుకోబడి ప్రజలతోని పార్లమెంట్ సభ్యునిగా కేంద్ర మంత్రిగా డిప్యూ ప్రధానమంత్రిగా ఆ రోజు అంబేద్కర్ గారు రాజ్యాంగం కోసం కానీ అట్టడి వర్గం కోసం కానీ ఏదైతే పోరాటం చేస్తున్నాడో మరో వెన్నుదండుగా ఉండి ఈరోజు ఈ భారతదేశంలో ఉన్న అట్టడి ప్రజానికానికి దళిత వర్గం కానీ బలహీన వర్గాల కానీ పేద వర్గాల కానీ సమాన హక్కులు వచ్చే విధంగా మహోన్నతంగా పోరాడినటువంటి మహోన్నతమైనటువంటి నాయకుడు ఈ ఏప్రిల్ మాసంలో నిజంగా ఈ దేశంలో ఉన్నటువంటి మహోన్నతమైన నాయకుల యొక్క జయంతి కార్యక్రమాన్ని బాబు జగజీవన్ రావు గారు రేపు రాబోయే 14వ తారీఖు అంబేద్కర్ గారు జయంతి కానీ జ్యోతిరావు పూలే కానీ మరి ఇంతమంది మహానుభావులు ఈ దేశంలో పేదవాళ్ళ కోసము వారు తీసుకొచ్చినటువంటి దశ వారు తీసుకొచ్చినటువంటి కార్యక్రమాలు పేదవాళ్ళకు చేసినటువంటి మేలు విషయంలో ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటూ మరి ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరం కూడా జగిత్యాల సంబంధించి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు మా దళిత సోదరులు అందరం మా కౌన్సిలర్లు అందరం కూడా మరి కరోనా ఉన్నటువంటి సందర్భంలో మరి అందుబాటులో ఉన్నటువంటి నాయకులందరం వారికి ఘనంగా జన్మదినం నివాళులు అర్పించుకుంటూ అదేవిధంగా వారు చేసినటువంటి సేవలు మరవలేని అని మరొకసారి గుర్తు చేసుకుంటూ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ప్రధాని ప్రతి ఒక్కరు కూడా బాబు జగన్ వారి యొక్క కుమార్తె మీరా కుమారి గారిని మర్చిపోవద్దు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది అంటే వారి యొక్క కుమార్తె బాబు జగ పూజ్య బాబు జగన్ గారి యొక్క కుమార్తె మీరా కుమారి గారు ఆ రోజు స్పీకర్గా ఉండి లోక్సభలో ఇబ్బందికరమైన పరిస్థితుల పట్ల ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు ఇబ్బంది పెట్టి పెప్పర్ స్ప్రే అప్పుడు తెలంగాణ సంబంధించినటువంటి పొన్న ప్రభాకర్ మది యాక్షన్ మీద పెప్పర్ స్ప్రే కొట్టినా కూడా మన తెలంగాణకు సంబంధించిన ప్రాంతానికి సంబంధించిన నాయకత్వం ఆంధ్రకు సంబంధించిన నాయకత్వం వ్యతిరేకించిన దేశంలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులందరూ కూడా ఆ బిల్లు పెట్టి పాస్ చేపించినటువంటి ఘనత మీరా కుమారి అన్న విషయాన్ని కూడా మర్చిపోవద్దని తెలంగాణ ప్రజలకు మనస్ఫూర్తిగా నేను ఒకసారి గుర్తు చేసుకుంటూ ఆ మహోన్నతమైనటువంటి మీరా కుమారి యొక్క తండ్రి గారు ఇలా పూజ బాబు జగజీవన్ రావు గారి యొక్క జన్మదినం మన ఘనంగా జగిత్యాల కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో కూడా ఘనంగా మరొకసారి జన్మదిన వేడుకలు వారి యొక్క నివాళులు అర్పించుకుంటూ బాబు జగజీవన్ రావు.